మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ప్రైవేటీకరణ చేయబోతున్నారు. చిన్నపాటి నష్టం ఉంది, మేము సరి చేసుకుంటామని ప్రైవేటీకరణ చేసి ఒక యువకుడు ఒక ఉద్యోగి ఇంటిలో చెల్లెలికి పెళ్ళిళ్ళు చేయాలి, ఏం చేయాలో తెలియదు నాకు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే, బతకడం వేస్తున్న ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లవాడి బలిదానం నన్ను తీసుకొచ్చి వారికి అండగా ఉండేలా చేసింది. ఆ రోజున అన్ని సంఘాల నాయకులు ముందుని నడిపించారు. ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లో 300 రూపాయల షేర్తో పోర్ట్ ట్రస్ట్ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కువ షేర్లు ఉంటూ మెజారిటీ షేర్లు ఉంటూ ఈరోజు నిలబెట్టుకున్నారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పోరాటాల వల్ల సాధ్యమైంది. అలాగే ఆ రోజున ఒత్తిడి పెట్టడానికి మేము కేంద్రంకి వెళ్ళలేదు. ఆ రోజున ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి స్పందించి దాని ప్రైవేటీకరణకు వాళ్ళ వంతు కృషి కూడా వాళ్ళు చేశారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత పెడితే కష్టమవుతుంది. ఎందుకవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తాయి ఇక్కడ కష్టాలు? ఎవరు చెప్పాలి? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి మనవాళ్ళు చెప్పాలి వెళ్ళి. ఈరోజున అందరూ క్యాప్టివ్ మైన్స్ లేవు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆ రోజున యూపీ అని ఎందుకు ఒక్క ఎంపీ కూడా అడగలేకపోయాడు వైజాగ్ నుంచి? కానీ ఆంధ్రాలో ఉన్న ఇంతమంది పాతిక మంది ఎంపీలు మీరు ఎందుకు వైజాగ్ కి క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి, మాకు ఇవ్వండి, రాష్ట్ర విభజన చేయండి కానీ మాకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా గొంతెత్తలేకపోయారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, పదవులు ముఖ్యం, కాంట్రాక్టులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం కాదు, ప్రజల కన్నీళ్లు ముఖ్యం కాదు, ప్రజల కష్టాలు ముఖ్యం కాదు. అందుకని మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్కి పొలాలు ఇచ్చేసిన జీవితాలు, ఆకలికి గుళ్ళోకి వెళ్ళి ప్రసాదాలు తినే కష్టాలను చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఎంపీలకి. నేను ప్రజలకి మోసం చేయను, ఇక్కడ ఓడిపోయాను నేను, అయినా కానీ నిలబడి ఇక్కడే ఉన్నాను, నేను పారిపోను ప్రజాక్షేత్రం నుంచి, ఓటమి నన్ను పారిపోనివ్వదు, నిలబెట్టే ఉంచుద్ది. ఎందుకంటే ఇది నా కర్తవ్యం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఈరోజున జయంతి అయింది. ఆయన జయంతి రోజున ఆ శుభ సందర్భం రోజున మాట్లాడుకుంటున్నాం. అదే ఉక్కు సంకల్పం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, అన్ని పార్టీలు కలిసి రావాలి, ఒకళ్ళు కాదు ఇది, అన్ని పార్టీలు కలిసి రావాలి. ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు మా వర్గం మా కులం అని ఒక దరిద్రం ఉండదు. మనకి మనం మనందరం ఒకటి అన్న సదుద్దేశం ఎప్పుడు ఉండదు. మావాడు కాదు మీ వాడు ఇట్లాగా దీంట్లో మనం నష్టపోతున్నాం, ప్రజలు నష్టపోతున్నారు, భావితరాలు నష్టపోతున్నారు. నేను ఎంత ఆపగలను నాకు తెలియదు, కానీ మీ భవిష్యత్తు కోసం మీకు కనీసం ఒక పాతిక, నాకు జీవం ఉండగా ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను మీకోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.